ఆంధ్రాల ఇలవేలుపు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు సందర్భంగా శుక్రవారం పందిరిరాట కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ఈ నెల 27 నుండి జరగనున్న ఈ కార్యక్రమాలకు సంబంధించి ఆలయం ఆవరణలో పందిరి వేసి ఉత్సవాలకు అంకురార్పణ గావించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, విఎండిఆర్ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, ఆలయ కమిటీ పెద్దలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలు పక్క ప్రణాళికబద్దంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుంటూ వస్తారు. అటువంటి మహత్తరమైన ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలి. ఆ ఏర్పాట్లో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని, అతి పవిత్రమైన ఈ ఏకాదశి నాడు రాట వేయడం జరిగింది. ఈసారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అట్లాగే వాళ్ళ సిబ్బంది, అట్లాగే ఇంకా ఇతర ఎండోమెంట్స్ అధికారులు కూడా చాలా చక్కగా భక్తులకు ఏర్పాట్లు చేయనందుకు కావాల్సినటువంటివన్నీ కూడా చర్యలు చేపడుతున్నారు. అలాగే జిల్లా యంత్రాంగం కూడా జాయింట్ కలెక్టర్ గారు కానీ, లేదు ఎండోమెంట్స్ కమిషనర్ గారు కానీ, ఎండోమెంట్స్ మినిస్టర్ బెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భక్తులు ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది పడకూడదు, అన్ని సౌకర్యాలు వాళ్ళు కల్పించాలి, అమ్మవారి దర్శనం వాళ్ళు పొంది వెళ్ళాలి. అందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తారు.